గత 22 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు 8 సంవత్సరాలుగా ప్రత్యేకంగా కృపను గూర్చి బోధించుచున్నారు. సమస్యలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోయున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుచున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుచున్నారా? అయితే రండి, మీ కొరకు డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీరు విడుదలను పొందగలరు. మా ఆదివారపు ఆరాధనలు. మా ఉదయకాలపు మొదటి ఆరాధన సమయం ఉదయం 8 నుండి 10 వరకు తెలుగు మరియు ఇంగ్లీషులలో జరగబడును. మా ఉదయకాలపు రెండవ ఆరాధన ఉదయం 10 నుండి 12 వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBH బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, హైదరాబాద్. మా సాయంకాలపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 వరకు. స్థలం ఆంత్రి సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురుగా. ప్రవచనాత్మక దైవజనులు డాక్టర్ ఈ రవి గారు ప్రవచనాత్మక సందేశాలనిచ్చి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. వివరాలకు 9491406132. లూకా సువార్త 15:11-32 వరకు. లూక్ చాప్టర్ 15:11-32. చాలా జాగ్రత్త వినండి, ప్రయత్నించండి. ట్రై టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ. చూడండి, ఇటు చూడటానికి ప్రయత్నించండి. ట్రై టు సీ హియర్. మీరు నా వైపు ఫోకస్ చేయండి. జస్ట్ ఫోకస్ హియర్. బైబిల్ ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, వాట్ డస్ బైబిల్ సేస్? దేవుని యొక్క బిడ్డలారా, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇది దేవుడు నా హృదయంలో పెట్టాడు. గాడ్ హస్ పుట్ ఇన్ మై హార్ట్. దాన్ని మీకు నేను మీ ముందు ఉంచుతున్నా. ఐ యామ్ జస్ట్ పుట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు. నా యొక్క ప్రోగ్రామ్ చూసేవారు, ది పీపుల్ వాచింగ్ ఆ ప్రోగ్రామ్, ఇక్కడ ఉన్నవారు, ది పీపుల్ హియర్, చాలా జాగ్రత్త వినండి. యు షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. బైబిల్ సెలవిస్తుంది, వాట్ బైబిల్ సేస్, నా గొర్రెలు నా స్వరాన్ని వినునని. ది షీప్ విల్ హియర్ మై వాయిస్. మళ్ళా చెప్తున్నా, ఐ యామ్ సేయింగ్ అగైన్, నా గొర్రెలు నా స్వరాన్ని వినును. మై షీప్ విల్ హియర్ మై వాయిస్. మీ అందరికి ఒక ప్రొఫెటికల్ వర్డ్ చెప్తున్నా. ఐ యామ్ టెల్లింగ్ దిస్ ప్రొఫెటికల్ వర్డ్. ఎక్కడ ఉండి చూస్తున్నా, ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్ వాచింగ్, దీని తీసుకోండి. Just take this. దీన్ని తీసుకోవడం ప్రయత్నించండి. Just take this. మీ అందరికి దేవుడు సెలబ్రేషన్ పండుగ చేసే టైం అనేది వచ్చేసింది. This is a came the celebration time. మీ అందరికి దేవుడు సెలబ్రేషన్ పండుగ చేసే టైం వచ్చింది. This is a celebration time for you all people. ఇక్కడ గమనించండి. Just try to understand here. కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు. The son went very far away. తండ్రికి దూరంగా ఉన్నాడు. He went far to his. తప్పిపోయిండు. He was misplaced. పాపం చేసిండు. Yes, sinned. ఆయన దేవుడు వెదుకుంటా వచ్చాడు. But still God in search of him searched him. He came to him. అందుకే బైబిల్ సెలవిస్తుంది. That's what Bible says. అదే ప్రేమ అని. That is what is love. ఈ రోజు నువ్వు సిగరెట్ తాగొచ్చు. You may have smoked. లేదా నా ప్రోగ్రామ్ బార్ షాప్ లో చూడొచ్చు. But you may see my program in your hospital. నువ్వు హాస్పిటల్ లో చూడొచ్చు. You may see in your hospitals. లేకపోతే నువ్వు ఎక్కడ ఒక చెప్పలేని అన్వాంటెడ్ ప్లేస్ లో ఉండొచ్చు. Unwanted place you may be in now. నువ్వు ఎక్కడున్నా, wherever you are, నీ హాస్పిటల్ లోనికి, your hospital, నీ యొక్క బార్ షాప్ లోనికి, the bar shops, నువ్వు పెంట మీద పడిపోయిన స్థితిలో ఉన్నా, even though you are fallen in the garbage, దేవుడు నిన్ను వెదుకుంటా నీ దగ్గరికి వచ్చి తన మహిమ చేత నిన్ను అభిషేకం చేసి తన సింహాసనాన్ని ఇచ్చి సెలబ్రేషన్ చేయబోతున్నాడు. God will come to you, he will searching, he will make you to sit on the throne, he will honor you. గట్టిగా చెప్పుకో. Come on, just say loudly. దేవుడు నాకు పండగ చేయబోతున్నాడు. Oh God is going to do something for me. నాకు సెలబ్రేషన్ జరగబోతుంది. It is a celebration for me. చెప్తారా? Can you say loudly? నా కుటుంబంలో సెలబ్రేషన్ జరుగుతుంది. నా కుటుంబంలో సెలబ్రేషన్ జరుగుతుంది. In my family the celebration is going to happen. నా కుటుంబంలో సెలబ్రేషన్ జరుగుతుంది. Oh, there is celebration in my family. Or sir, నా కుటుంబంలో సెలబ్రేషన్ జరుగుతుంది. The people here. ఇది ఇంట్లో నా పెద్ద కుమారునికి ఇష్టం లేదు. The elder son didn't like this. ఎందుకోసం అంటే, because చిన్నప్పటి నుంచి still so childhood స్వనీతి తోటి బతికాడు. He has his own righteousness. అతనికి ఏమి తప్పు తెలియదు. He don't know any bad. నన్ను అడిగితే 10 ఆజ్ఞలు గైకొనడే వాడేమో. He used to follow the old 10 laws. అర్థం చేసుకోండి. Try to understand. చాలా మందికి ఒకటి ఉంటది. There is something here. రియల్ నేను చెప్పేది. It is very real. నేను నాది నాదాన్ని బట్టే జరుగుతానే. It is నేను, it is my myself only with me. Everything is possible. ఇది స్వనీతి. This is self righteousness. ఈ సన్నీతి తోటి ఎప్పుడు జరగది. With self righteousness nothing happens. చేసేటోడు దేవుడు. God who does things. మనము చేసేది మనం చేసి, we do our own things. దేవుడు చేసేది అనే మనం విశ్వసించాలి. We should believe what God does. చూడండి, ఈ యొక్క ఇంట్లో ఉన్నవాడు, the son who is in his home, అక్కడ
లోపల ఇంటి లోపల అంతా కూడా నాట్యము అన్ని జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ డాన్సింగ్ అండ్ ఎవ్రీ మ్యూజిక్ ఇస్ దేర్ ఇన్ దట్ హోమ్. బయట నిలబడి చూస్తున్నాడు. ఫ్రమ్ అవుట్ సైడ్ హీ సీయింగ్. లోపలికి రావడానికి ట్రై చేసాడు. హి వాస్ ట్రైడ్ ఇన్సైడ్. కానీ ఆయన మీద ఉన్న స్పిరిట్ బట్ ద స్పిరిట్ విచ్ హీ హాస్ అతన్ని లోపలికి రానియలేదు. హి మేడ్ నాట్ లెట్ హిమ్ టు గో ఇన్సైడ్. కానీ బయట ఎక్కడో పడిపోయి ఉన్నాడు. సమ్వేర్ ఇన్ ద బైట్ అవుట్ సైడ్. తలుపులు తెరవబడి. ఓ ద డోర్స్ హావ్ బీన్ ఓపెన్డ్. లోపలికి వచ్చి ఇంటిలోనికి. హి కేమ్ ఇన్సైడ్ ద హౌస్. జూడ కొవ్వింది వదింపబడే. ఓ ఆల్ ద కైండ్ ఆఫ్ మీట్. రక్తం అక్కడ చిందింపబడే. ఓ ద బ్లడ్ ఇన్ బిషర్. పండగ జరుగుతూ. ఓ ఇట్స్ ఫెస్టివల్ డే. నాట్యాలు ఆడుతూ. All kind of dances. Celebration jargutu. It's kind of celebration time. Prosperity release avutu. This word is released. Jeevitam marchive badi. All the life have been transformed. Talamida paga petta badi. Oh, all kind of upon this head. Chappulu thodigimpa badi. Oh, foot will be moved. Chetiki ungaram petta badi. His ring upon his. Same the new direction lo kottaga celebration jargutu. In new direction the celebration is started for him in his life. Baitu navadu. For the person outside. Na tandri. My father. ఒక్క రోజు నాకు చేయలేదే. He didn't do even one day. నాకు ఎప్పుడు చేయలేదే. He didn't do it. అని అంటున్నాడు. He is saying in this way. నా అన్ని నీయే కదా. It is mine, everything is yours. అది పెద్దానికి చెల్లలే. But ఎన్ల దీనికి హ్యాపెన్. కానీ రెండవానికి చెల్లినాయి. But it belongs to the elder. ఎందుకు తెలుసా? We know why. వాడు సెలబ్రేషన్ ని అనుభవించాడు గనుక. Because he experienced the celebration. నా ఫింగర్ చూపెడు చెప్తున్నా. I'm showing everyone. నా ప్రోగ్రామ్ చూసేవారికి. The people who watch. లైవ్ చూసేవారికి. Live program. మీరు ఎక్కడ ఉండొచ్చు. Wherever you are. నేను నోటి మాటతో పని చేస్తున్నా. With my word of God. నా ఛాలెంజ్ చెప్తున్నా. Challenging you. సవాలేలేదు. With no doubt. దేవుడు నీకు పండగ చేసే టైం వచ్చింది. God has come that he will do celebration in your lives. దేవుడు పండగ చేసే టైం వచ్చింది నీకు. God has come to do a celebration in your life. దేవుడు పండగ చేసే టైం వచ్చింది. God has come to do a celebration. కానీ బయట నడు దురదృష్టవశాత్తు లోపలికి రాలేకపోయాడు. But the outside person with unfortunately didn't come inside. కానీ దూరం ఉన్నాడు దగ్గరికి వచ్చి ఏదో పొందుకున్నాడు. Who person went far away came inside and he had something in his life. నీకేం చెప్తున్నా? What I'm saying to you. లోపలికి రాగానే when you come inside. తండ్రి the father కుమారునికి ఏ సింహాసనం ఇయ్యాలో God he wanted to give the throne. ఆధిక్యత ఇచ్చాడు. He has given the privilege. ఎందుకోసం తెలుసా? You know why? ఇంట్లో ఉన్న లాగా స్వనీతితో లేడు. The person who have self righteousness in the way. గాని వాడికి అర్థమైంది గొర్రె పిల్ల వధింపబడ్డ దాన్ని బట్టి నేను కుమారుని దాసుని కాదు. Even though he is misled but the self the sacrifice which he has he know that he has a son. అందుకే దేవుడు వానికి పండగ చేసి వదిలిపెట్టాడు. That's the reason God made him celebration and lived him. Even భూమిని కాదు. Not only earth. పరలోకంలో కూడా జరిగింది. Even the heavens it been happened. దేవుని ఎదుట దూతల ఎదుట దేవునికి సంతోషం కలిగింది దూతల ఆర్భాటం చేసి. In front of God in front of angels it has been happened. మీ అందరికి చెప్తున్నా. I'm saying every. మరలా చెప్తున్నా. I'm saying again. ఇది నీ సెలబ్రేషన్ టైం. This is your celebration time. లైవ్ చూసేవారు కూడా చెప్తున్నా. You're watching live. నా ఫింగర్ చూపెడు చెప్తున్నా. Show my finger. ఇది సెలబ్రేషన్ టైం. This is a celebration. మొన్న దినాన నా యొక్క ఆస్ట్రేలియా వీసా వచ్చింది. The other day Australia visa have come. నేను few days లో ఆస్ట్రేలియా చూసేవారు చెప్తున్నా. In few days I'm going to Australia. నేను మీ దగ్గర ఉంటా. I'll be with you. అర్థమవుతుందా? దేవుని కబిలారా ఇది నీ సెలబ్రేషన్ టైం. The celebration time. మన చర్చ్ సెలబ్రేషన్ టైం. దిస్ ఇస్ టైం ఆఫ్ సెలబ్రేషన్. ఫిజికల్ గా స్పిరిచువల్ గా మెంటల్ గా ఫైనాన్షియల్ గా ఫిజికల్లీ స్పిరిచువల్లీ మెంటల్లీ సమేద ఓపెన్ అవుతుంది. ఫైనాన్షియల్ ఆల్సో ఇట్స్ ఓపెనింగ్ ఫర్ us. నీ ముందు రెండు ఉన్నాయి. There's two things in front of you. ఒకడు బయట ఉన్నాడు. One is outside. ఒకడు ఎక్కడ ఉన్నాడు లోపలికి వచ్చాడు. Somewhere we came inside. రెండే మార్గాలు ఉన్నాయి. Two ways. వీడు బయట ఉండి బాధపడుతున్నాడు. He is outside and he is feeling for superior and sad. లోపలికి రాలేకపోయాడు. He is unable to come inside. కానీ లోపల ఉన్నాడు. The person who is inside. తండ్రి చేత దీవింపబడ్డాడు. He was blessed by the father. ఏది కావాలి? What do you want? స్వనీతి కావాలా? You want self righteousness? దేవుని యొక్క కుమారుని ద్వారా వచ్చే నీతి కావాలా? Or else you want the God's righteousness? స్వనీతి తోటి దేని సంపాదించవు. Self righteousness you can earn nothing. దేవుని యొక్క కుమారుని యొక్క నీతి తోటి అన్ని జరుగుతాయి. But with the son of God with God's righteousness you can do everything. అర్థమవుతుందా? You understand? స్వనీతి చెప్పుద్ది సెల్ఫ్ రైచియస్నెస్ సేస్ ఇట్లాంటి షర్ట్ వేసుకోవద్దని. ఇట్ సేస్ డోంట్ వేర్ దిస్ కైండ్ ఆఫ్ షర్ట్. చెప్పులు ఇప్పి ప్రేయర్ చేయమని. జస్ట్ లీవ్ యువర్ స్లిప్పర్స్ అండ్ ప్రే. 10 సార్లు మోకాళ్ళ ఉంచమని. ఓ ఫర్ 10 టైమ్స్ యు నీడ్ నౌ ఏదో చేయమని. డు సంథింగ్ ఎల్స్. ఏదో ట్రెడిషన్. వాట్ ఇస్ ట్రెడిషన్? ఏదో సమ్ అట్రాక్షన్. సమ్ అట్రాక్షన్. కానీ వీనికి రెండో వానికి ఉన్న అట్రాక్షన్ ఏందండి? ద సెకండ్ పర్సన్ వాట్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్? ఏమీ లేదు. నథింగ్ హి హస్. ఒక్కటే ఒకటి ఉన్నది. ఓన్లీ వన్ థింగ్. క్రీస్తు రక్తం తోటి బంధుత్వము బంధము ఉన్నది. ద కవెనెంట్ ఆఫ్ బ్లడ్ అండ్ ద బ్లడ్ రిలేషన్షిప్ విత్ గాడ్ హి హస్ విత్ఇన్ హిమ్. బంధుత్వము బంధము రిలేషన్షిప్. ఒక పెళ్లి కుమారుని ఆశీర్వించినట్టు ఆశీర్వించు. హౌ యు బ్రైడ్ గ్రూమ్ యు బ్లెస్ హి బ్లెస్ ఇన్ దట్ వే. ఈ రోజు నీ ఆర్భాటము your shouting ni aanandamu yes joy ni yokka santoshamu this happiness nen cheptunna I'm saying to you devuni yokka mahima kumbarimpabadu. Oh the glory of God is pouring upon. Hallelujah hallelujah nu naatabadi vakyanni nammi aa yokka prophecy ni teeskunte
ఆటోమేటిక్గా నీ జీవితంలో సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. యు జస్ట్ ప్లాంటెడ్ ఇన్ ద చర్చ్ అండ్ ఇఫ్ యు టేక్ ద ప్రొఫెసీ ఆటోమేటిక్లీ యు విల్ బి బ్లెస్డ్. అర్థమవుతుందా? ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థమవుతుందా? ఐ డోంట్ అండర్స్టాండ్. అందుకే దేవుడు చెప్తున్నాడు. దట్స్ ది రీజన్ గాడ్ ఇస్ సేయింగ్. తండ్రి చెప్పిండు కుమారునికి. ఫాదర్ సెడ్ టు హిస్ సన్. నా అన్ని నీయే కదా. Everything is mine, is yours. పెద్దోడు ఏం అనుభవించాడు? What he has experienced. ఏమి అనుభవించలేదు. Nothing else has experienced. రెండోడు ఏమి అనుభవించలే? Second person didn't experience anything. దేవుని కానుంచి వచ్చిన అన్ని అనుభవించాడు. What all came from God he experienced. ఎంత గంటల సేపు ప్రార్థన చేస్తానో ఆశ్చర్యంగా అన్నది కాదు. It is not, it is different thing to pray for so many hours. ఎంత సేపు అన్య భాషలో ప్రార్థనిస్తున్నావు అన్నదే ముఖ్యం. How much time you pray in tongues is more important. ఏమి ఇస్తానో అన్నది ముఖ్యం కాదు. You are not, it is important what you are giving. నీ లోపల నుంచి దేవునికి ఏ విధంగా చేస్తానో అన్నది ముఖ్యం. Inside how you are doing to God is very very important. అర్థమవుతుందా? You understand? చర్చ్ ఎంత మందికి అర్థమవుతుంది? చెప్పేది ఇది నా సెలబ్రేషన్ టైం. Tell that this is my celebration time. ప్రతి వారు అర్వాలి గట్టిగా చెప్పాలి. Everyone should shout that this is my celebration time. నీ చెవుల్లో దేవుడు మాట్లాడేదే వినాలి. You should listen to God's voice. అందుకే ఏలియా తన రెండు చెవులను తీసుకొని మోకాల్లో పెట్టాడు. That's the reason in his knees Elijah put his all two ears. ఎందుకోసం? You know why? వేరే సౌండ్ వినొద్దు. You should not, you don't want to listen other voices. లోపల వచ్చే సౌండ్ ఏ వినాలి. You want to listen inner voice. ఆ సౌండ్ చెప్తుంది. That voice is. విస్తారమైన వర్షం రాబోతుంది. Oh, the great rain gonna come down. ఈ రోజు నేను ఒకటి బ్లాక్ చేసి లాక్ చేసి కీస్ నా జోబు వేసుకొని ఫ్లైట్ ఎక్కుతా. I just blocked and locked. నీకు వేరే వాయిస్ వినబడకుండా నీ చెవులను నీ స్పిరిట్ ని లాక్ చేసి ఆ కీస్ నా జోబు వేసుకుంటాను. I just locked that you should not hear other voices. ఇక నీకు వేరే వాయిస్ వినబడదు. You can't hear other voice. నీకు ఒకటే వాయిస్ వినబడుతుంది. You listen only one voice. విస్తారమైన వర్షము వచ్చే వాయిసే నీకు వినబడబోతుంది. You will listen the day thunder rain you will listen. After 3.5 years తర్వాత. After 3.5 years. విస్తారమైన వర్షం వచ్చింది. Oh, the great rain. విస్తారమైన వర్షం వచ్చింది. Full of rain. నేను చెప్తున్నా. I'm just saying to you. 3 సంవత్సరాల తర్వాత వచ్చిన వర్షం సెలబ్రేషనా కాదా? After 3 years it is a celebration. నీ కాళ్ళలోకి ఇప్పుడు స్ప్రింగ్స్ రావాలి. Oh, the springs should come in your legs. నీ షర్ట్ యొక్క ఇవి కప్స్ ఇక్కడ మడిచినట్టు ఉండాలి. It should be like you fold your hands. నేను చెప్తున్నా. Come everyone. Just like you are a hero, not zero. You are like just a hero but not like a zero. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20-21. గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. చూడండి ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు అంట మన కొరకు ఒక నిబంధనను క్రియేట్ చేశాడని బైబిల్ సెలవిస్తుంది. అదేంటంటే నిత్య నిబంధన. ఆయన రక్తం ద్వారా మనిషికి దేవునికి మధ్యన నిత్య నిబంధనను ఆయన ఏర్పాటు చేశాడు. అందుకనే ఆ నిత్య నిబంధన ఉన్న కారణాన్ని బట్టి మనం ఏ ప్రదేశంలో ఉన్నా, నీ యొక్క టైంలో, నీ యొక్క పొజిషన్లో, నీ పరిస్థితిలో ఆ రిలేషన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని వెంటనే నిన్ను అందులోంచి విడిపించగలడు. అది నీకు మన కంటి కనిపించదు, కానీ దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా నీ లోపల ఒక రిలేషన్ని క్రియేట్ చేశాడు. ఆ రిలేషన్ని చూసినట్లయితే డెవిల్ నీ విషయంలో ఓడిపోతుంది. నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ఆ బ్లడ్ రిలేషన్ అన్నది డెవిల్కి భయాన్ని కలిగిస్తుంది. అందుకనే నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎంత లోపలగా వెళ్ళినప్పటికీ నీ టైం రాగానే నువ్వు అందులోంచి బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఓడిపోవడానికి రాలేదు, గెలుపొందడానికి వచ్చారు, విజయాన్ని పొందుకోవడానికే వచ్చారని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన బ్లడ్ అనేది ఈ భూమి మీద ప్రతి ఒక్కదాన్ని కూడా నాశనం చేసే శక్తి ఆ యొక్క బ్లడ్లో ఉన్నది. అదే బ్లడ్ తోటి దేవుడు ఈరోజు నీతోటి నిత్య నిబంధన, రక్త సంబంధం కూడినటువంటి నిత్య నిబంధనను దేవుడు చేశాడు గనక ఆ రిలేషన్ అన్నది నీ లైఫ్లో నిన్ను పైకి హెచ్చించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయగలదు. హల్లెలూయా. చూడండి బైబిల్స్ ఓపెన్ చేస్తే పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్లో నిర్గమాకాండం 4వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇజ్రాయేల్ దేవుని బిడ్డలైనటువంటి వారు దాస్యమనే కాడి కింద ఐగుప్తులో ఫరో రాజు కింద వాళ్ళు బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు.
రాజు ఎంతగానో వాళ్ళని హింసిస్తున్నాడు. ఇక చివరికి వాళ్ళు ఆ రాజు పెట్టే శ్రమలను వాళ్ళు తట్టుకోలేక ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు, ప్రభువా ఈ శ్రమ నుంచి మమ్మల్ని విడిపించమని. వెంటనే దేవుడు వాళ్ళ యొక్క మొరను విని దేవుడు పరలోకము నుంచి భూమి మీదనే ఉన్నటువంటి ఒక మనిషి మీద తన యొక్క మనస్సును తన యొక్క ఆయుస్సును నిలిపాడు. నిలిపి వెంటనే ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాలన్నవి భూమి మీద బయలుపరచాలంటే దేవుడు ఒక మనిషిని ఎన్నిక చేసుకుంటాడు. తన యొక్క మహిమను ఆ మనిషిలోంచి బయటికి రిలీజ్ చేసి ఆయన ఎవరో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మహిమ ఎంత బలమైనదో తెలియజేయటకు దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడు. అట్లనే ఆ యొక్క ఇజ్రాయేలీను ఆ యొక్క దాస్యం అనే కాడి కింద నుంచి విడిపించడానికి ఆ ప్రేయర్ అన్నది దేవుడు భూమి మీద మన యొక్క మనిషి కొరకు సంచరించడం ప్రారంభించింది. వెంటనే దేవుడు ఒక మనిషిని కనుగొన్నాడు, అతడే మోషే. అయితే అవన్నీ చేయడానికి అతనికి యాక్చువల్గా ఆ పవర్ లేదు, ఎందుకంటే అతనికి ఏమీ తెలియదు, నోటి మాంద్యం, అతను మాట్లాడితే కూడా ఎవరికి అర్థం కాదు. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి మోషేను దేవుడు ఎన్నిక చేసుకొని ఆ యొక్క మండుచున్న పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడాడు. మాట్లాడి ఈ విధంగా చెప్పాడు, చూడు మోషే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నేను నిన్ను ఆ యొక్క ఐగుప్తు దేశానికి పంపించటకు నేను నిన్ను ఒక ప్రవక్తగా నియమించడానికి నేను ఇష్టపడుతున్నా. అంటే మోషే అన్నాడు, ప్రవ్వా నాకు ఎట్లా సాధ్యం ఇది, నేను ఏ విధంగా చేయగలను, ఎందుకంటే నా ఎబిలిటీ అన్నది జీరో, ఎంతమాత్రము నేను పనికిరాని వాణ్ణి. అయితే దేవుడు అన్నాడు, నేను దేవుడైనా యెహోవాను, నా లోపలున్న ప్రతి ఒక్క బలాన్ని నేను నీకు అనుగ్రహిస్తున్నా, నువ్వు చేయాల్సింది ఒక్కటే, నేను ఇచ్చిన బలాన్ని ఆ ప్రదేశంలో నువ్వు నిలబడి అక్కడ నువ్వు వర్క్ చేయడం ప్రారంభించినప్పుడు నా లోపల నుంచి నా పవర్ అన్నది బయటికి విడుదలై ప్రజలకు అందరికీ అర్థమవుతుంది, నా గ్రేట్నెస్ అన్నది ఏందో, నా మహిమ అన్నది ఏందో అర్థమవుతుందని మోషేకి చెప్పినప్పుడు మోషే ఒప్పుకున్నాడు. చూడండి, వెంటనే మోషేను దేవుడు ఈ విధంగా చెప్పాడు, చూడు మోషే, నేను నిన్ను పంపిస్తున్నా, నా మహిమ నీలోంచి రిలీజ్ అవుతుందనడానికి నేను ఒక సూచనగా నీకు చెప్తున్నా, నీ చేతిలో ఉన్నదాన్ని ఆ యొక్క కర్రను కింద విసిరివేయమన్నట్టు మోషేతో చెప్పాడు. వెంటనే మోషే ఆ యొక్క కర్రను తీసి కింద నేల మీద విసిరేశాడు, కింద వదిలేశాడు. వదిలేసిన వెంటనే అది పాముగా మార్చబడింది. పాము అయిన వెంటనే మోషే అనుకున్నాడు, అయ్యో దేవుడు అనేదో తన పవర్ ఇచ్చి నన్ను పంపిస్తాడు అనుకుంటే ఈ యొక్క పాముగా మార్చబడింది, ఈ పాము నేను ఏ విధంగా దీన్ని చేయాలనుకుంటే. దేవుడు అన్నాడు, మోషే నువ్వు దాని నుంచి ఎంత మాత్రము భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఆ పాము యొక్క తోకను పట్టుకో అన్నప్పుడు వెంటనే మోషేకి దేవుడిచ్చినటువంటి ఆ వర్డ్ ప్రకారం వెంటనే వచ్చింది, నిజంగానే నేను ఆ పామును పట్టుకోగలనని. వెంటనే వెళ్ళి ఆ కర్రను తీసి ఆ పాముగా మార్చబడిన ఆ తోకను పట్టుకోగానే వెంటనే కర్ర అయింది. అంటే గమనించండి, దేవుడు తన యొక్క పవర్ ద్వారా మోషేకి సంథింగ్ ఏదో సూపర్నాచురల్ అభిషేకాన్ని అనుగ్రహించినాడు. ఈయన చేసిన ప్రతి ఒక్కదాన్ని ఆ దేశానికి వెళ్ళి ఆ ఫరో దగ్గరకు వెళ్ళి ఆ ఫరో ముందు ఇవన్నీ చేసినప్పుడు వెంటనే ఫరోకు అర్థమవుతుంది, ఈయన సేవించే దేవుడు ఎంత పవర్ గలవాడో, ఎంత బలమైనవాడో, ఆయన చేయి ఎంత బలమైనదో అన్న సంగతి మోషే ద్వారా ఆ యొక్క జనులకు అర్థమవుతుందని దేవుడు ప్రతి ఒక్క పవర్ అంతటిని మోషేకు అనుగ్రహించినాడు. గమనించండి, ఆ యొక్క కర్ర అన్నది వేయగానే వెంటనే ఫస్ట్ అయింది మిరకల్ ఏంటంటే పాముగా మార్చబడింది. పాము అయింది వెంటనే ఆ కర్ర. అంటే చూడండి, దేవుడికి ఒక కాన్సన్ట్రేషన్ ఉన్నది, ఆల్రెడీ ఆయన లోపల ఒకటి ఉన్నది. అదేంటంటే ముందుగా ఏదైతే అవ్వ ఆదాముని డిస్టర్బ్ చేసిందో, ఏదైతే దేవుని యొక్క కలను పాడు చేసిందో, ఆ సర్పం అన్నది అక్కడ మోసం చేసింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఆ చేతగాని మనిషినే, మోషేనే ఎన్నిక చేసుకొని ఎక్కడ ఏదైతే అక్కడ ఫెయిల్ అయిందో దేవుని యొక్క పవర్ అన్నది మోషేకు అనుగ్రహించి సేమ్ దాన్ని ఇక్కడ చితగొట్టడానికి దేవుడు ఆ యొక్క కర్రను వాడుకున్నాడు. అందుకనే ఆ తల అన్నది దేవుడు చితగొట్టడానికే దేవుడు అన్నాడు, చూడు మోషే ఈ యొక్క తోకను పట్టుకో, ఈ తోకన్నది నిన్ను జయించడానికి కాదు, కానీ నువ్వు దాన్ని ఎత్తి పట్టుకొని నీ పవర్ ద్వారా ఈ యొక్క భూమి మీద అనేకులను ఆశీర్వదించడానికని మోషేకు చెప్పినప్పుడు వెంటనే ఆ వర్డ్ని బట్టి ఆ యొక్క మోషే ఆ కర్రను మార్చబడినటువంటి ఆ యొక్క తోకను పట్టుకున్న వెంటనే అది కర్రగా మార్చబడింది. అందుకని చూడండి, మార్కు సువార్తలు ఈ విధంగా ఉంది 16వ అధ్యాయంలో, మీరు పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైంది ఏది తాగినా కూడా మీకు హాని జరగదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే, దేవుని యొక్క ఆ యొక్క రిలేషన్ అన్నది, ఆ రక్త సంబంధం, నిత్య నిబంధన అన్నది నీ ఇన్సైడ్లో ఉన్నది కనుక అది పామే కావచ్చు,
అది విషమే కావచ్చు, ఏది కూడా నిన్ను ఎంత మాత్రము హాని చేయదు. ఎందుకంటే దాయన నీ లోపల ఉన్నటువంటి ఆయన రిలేషన్, ఆయన బ్లడ్ రిలేషన్ అనేది ఆ ప్లేస్లో పనిచేసి నిన్ను అందులోంచి బయటకు విడిపించగలదు. హల్లెలూయా, ఆమేన్. అంటే తలను ఆల్రెడీ దేవుడు చితకదొక్కుతాడు. ఏమి లేదు, పవర్ అన్నది తలలో ఉంటుంది, అదే అయిపోయింది, నాశనం అయిపోయింది. ఇక తోకన్నది, ఆ తోకను చూసి కూడా పరిగెత్తకుండా దేవుడు మోషే ద్వారా ఆ తోకను కూడా పట్టుకున్నాడు. సో నీ మీద ఈ భూమి మీద ఉన్నటువంటి ఏది కూడా ఎంత మాత్రము పని చేయదని దేవుడు నీతో ప్రామిస్ చేస్తున్నాడు. కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ నిత్య నిబంధన, ఆ బ్లడ్ రిలేషన్, ఆ రక్తం ఎప్పుడైతే చిందించబడిందో, దేవుని యొక్క పవర్ అన్నది ఇన్సైడ్లోకి వచ్చింది, ఆయన బ్లడ్ని లోపలికి వచ్చింది. కనుక ఆ బ్లడ్ని చూసి భూమి మీద ఏది కూడా నిన్ను చూసి భయపడిపోవాల్సిందే తప్ప నిన్ను ఎంత మాత్రం అది భయపెట్టే ఛాన్స్ అన్నది, అధికారం అన్నది దానికి ఎంత మాత్రము లేదు. హల్లెలూయా. దేవుడి రోజు నీకు అటువంటి రిలేషన్ అనుగ్రహించినాడు. నువ్వు భూమి మీద ఎక్కడ ఉన్నా కూడా దేవుడి చెప్పినటువంటి ఆ నిత్య నిబంధనతోటి నువ్వు దేనినైనా ఈజీగా ఓవర్కమ్ కాగలవు. ఈవెన్ నీ యొక్క మిస్టులో, నీ యొక్క ప్రాబ్లమ్స్లో మధ్యలో ఉన్నప్పటికీ దేవుడు తన యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకొని నిన్ను అందులోంచి ఈజీగా బయటికి తీసుకొని రాగలడు. చూడండి, ఈ యొక్క యోన దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారం, వాగ్దాన ప్రకారం దేవుడి యొక్క మాటను తిరస్కరించి వేరే ప్రదేశానికి వెళ్తున్నాడు. అయితే చేపకు ఆజ్ఞాపించగానే చేప మింగినట్లుగా ఉన్నది బైబిల్లో. చేప మింగటం వరకే ఉన్నది అధికారం, కానీ అది డైజెస్ట్ చేసుకొని ఆ యొక్క యోనాను తినేటువంటి అధికారం దేవుడు ఆ యొక్క చేపకు అనుగ్రహించలేదు. అందుకనే నువ్వు వామిట్ చేయి అనగానే ఏ విధంగా ఉన్నాడో మనిషి ఆ యోన, సేమ్ అదే విధంగా యోన భూమి మీదకి ఆ యొక్క ఒడ్డు మీదకి వచ్చినట్లుగా బైబిల్లో ఉన్నది. చూడండి, నిన్ను పావర్టీ కానీ మెంటల్ టెన్షన్ కానీ లేదా నీ యొక్క పొజిషన్ ఎంత భయంకరమైనటువంటి చేపగా మింగినప్పటికీ దేవుడు దాంట్లోనే నువ్వు నశించిపోవాలంటే దానికి ఆజ్ఞ ఇవ్వలేదు. దానికి ఇచ్చింది ఒకటే, అది వామిట్ చేయాల్సిందే. నిన్ను అందులోంచి బయటకు తీసుకొచ్చి ఆ యొక్క ప్రదేశం నుంచి నిన్ను బయటకు తీసుకొని వచ్చి నిన్ను ఆ ప్లేస్లోనే ఉన్నతంగా హెచ్చించడానికే తప్ప దేవుడు మరేది నీ లైఫ్లో అలో చేయడు. అందుకనే ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నీ లైఫ్లో గొప్ప అద్భుతాలు జరుగుతూ వస్తాయి. ఆమేన్. దేవునితోటి ఉన్నటువంటి ఆ యొక్క కొత్త నిబంధన, కొత్త ఆ యొక్క రక్త సంబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నీ లైఫ్లో కొత్తగా ఏదో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. న్యూ విజన్స్ అన్నవి నీ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. చూడండి, పామును చూసి భయపడాల్సిన అవసరం లేదన్నట్టు సూచనగా దేవుడు మోషేకు ముందుగా అనుగ్రహించినాడు. సేమ్ అదే పవర్ని దేవుడు ఈరోజు నీకు అనుగ్రహించబోతున్నాడు. అదే అబిలిటీని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ ముందు ఏది ఉన్నా కూడా అది ఓడిపోవాల్సిందే తప్ప నీ లోపల ఉన్న ఆ బ్లడ్ అన్నది దాన్ని ఓడించడానికి నీ లోపలికి వచ్చింది తప్ప దాని మీద నువ్వు ఓడిపోయి కూర్చోడానికి ఎంత మాత్రమూ రాలేదని ఈరోజు నేను నీతో ప్రామిస్ చేస్తున్నా. ఆమేన్. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో నడిపిస్తూనే ఉంటాడు. నీ ట్రయల్స్లో నడిపిస్తూనే ఉంటాడు, నీ ట్రిబ్యులేషన్స్లో నడిపిస్తూనే ఉంటాడు, నీ పావర్టీలో నడిపిస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా, ఆ యొక్క కోడెల రక్తం అన్నది ఎంత మాత్రమో మనిషిని ఒక్క ఇంచు కూడా జరపలేకపోయింది, కానీ దేవుని యొక్క పరిశుద్ధ రక్తం అన్నది, ఆయనకి నీకు ఉన్నటువంటి ఆ రిలేషన్ అన్నది నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను ఆపేటువంటి అధికారం ఎవరికీ లేదు. అందుకే నేను ఉన్న పొజిషన్ నుంచి వెంటనే బయటకు తీసుకువెళ్ళి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేసే శక్తిని దేవుడు నీ ఇన్సైడ్లో అనుగ్రహించినాడు. హల్లెలూయా. అందుకనే నువ్వు తలవే, తోకవి కాదు. అర్థమవుతుందా? నువ్వు తలగానే ఉన్నావు, తోకగా ఎక్కడా ఉండవు. నువ్వు ఒకళ్ళకి ఇచ్చేవారిగానే ఉంటావు, తీసుకునేవారిగా ఎప్పుడూ ఉండవు. అయితే నువ్వు అనొచ్చు, ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నా అని. అయితే దేవుడు ఒకటే అన్నాడు మోషేకి, మోషే నీ చేతిలో కర్ర ఉన్నది, అయితే సముద్రం మీద దాన్ని చాపమన్నాడు. అంతేగాని దేవుడు వచ్చి అక్కడ ఏదో అద్భుతం చేస్తాడని దేవుడు చెప్పలేదు. దేవుడు ఈరోజు నీకు అదే స్టిక్నిచ్చాడు, అదే కర్రనిచ్చాడు. నీ యొక్క టైంలో నువ్వు నీ యొక్క స్టిక్ అనేటువంటి నీ నోటిని నువ్వు చాపి దాన్ని మాట్లాడినప్పుడు దేవుని యొక్క అభిషేకం ద్వారా అది వెంటనే మారి దేవుని యొక్క బ్లెస్సింగ్ అనేది నీ లైఫ్లో రిలీజ్ కాగలదు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఈరోజు నీకేదో అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ నిధులు నిండబోతున్నాయి. మరుగైన ధనాన్ని దేవుడు ఈరోజు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. నీ కొరకు దేవుడు న్యూ స్టోరీని రాయబోతున్నాడు. హల్లెలూయా. న్యూ స్టోరీ అన్నది నీ కొరకు ఈరోజు దేవుడు న్యూగా తయారు చేయబోతున్నాడు. అదేంటో తెలుసా, ఆయన రిలేషన్ ద్వారా
ఇంతకుముందు బైబిల్లో ఎవరు చేయనటువంటి గొప్ప అద్భుతాల్లోనికి దేవుని నడిపిస్తున్నాడు. నువ్వు వాటిని అనుభవించడం కాదు, నువ్వు చేసే వ్యక్తిగా దేవుడిని చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన యొక్క బ్లడ్ ద్వారా నీకు తన ఆధిక్యతను అనుగ్రహించాడు. ఫరోనే కాదు, ఎంత భయంకరమైనటువంటి అపోజిషన్ని ఎదురుగా ఉన్నా దాన్ని ఎదిరించే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆమేన్. అందుకనే దేనైనా చూసినప్పుడు ఇట్లా అనుకోవాలి, ఇది నా ముందు ఓడిపోతుందని అనుకోవాలి, ఇది లైఫ్ టైం అంతా నేను దీంతో అనుభవిస్తాను అనుకోవద్దు, ఇది ఎప్పటికైనా నా చేతిలో ఓడిపోవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. చెప్తావా, నేను ఓడించడానికే వచ్చా. హల్లెలూయా. నా ముందున్నది నేను ఓడించడానికే వచ్చా. నువ్వు దాని మీద అధికారం ఉన్న తప్ప నీకు నిన్ను జయించడానికి దానికి ఎంత మాత్రం అధికారం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుడు తన యొక్క బ్లడ్ని ఎప్పుడైతే విడుదల చేశాడో, ఎప్పుడైతే షెడ్ చేశాడో, అయిపోయినప్పుడే నీ పొజిషన్ అన్నది పైకి లేపనెత్తబడింది. ఆయన బ్లడ్ తోటి నీ పొజిషన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. పావర్టీ నుంచి వెంటనే ప్రాస్పెరిటీలోకి చేంజ్ అయిపోయింది. ఓల్డ్ మైండ్ నుంచి వెంటనే న్యూ మైండ్లోకి చేంజ్ అయిపోయింది. ఆమేన్. నువ్వు డౌన్ అయిన పొజిషన్ నుంచి ఆయన బ్లడ్ అనేది నిన్ను పైకి తీసుకుని వచ్చి హై పొజిషన్లను తీసుకుని వచ్చింది. హల్లెలూయా. మరి అందుకే వాడుకున్నాడు మోషేని. నిజంగా నా ఎబిలిటీతో నేను చేశాను అనుకోవడానికి అక్కడ ఛాన్స్ ఇవ్వకుండా దేవుడు ఏమీ లేనటువంటి మోషేని వాడుకున్నాడు. మనుషులందరికీ అర్థమవ్వాలి, ఓహో మోషేలో ఏమీ లేదు, అయినా ఇట్లా చేస్తున్నాడంటే సంథింగ్, ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఈయన లోపల ఉన్నది. దేవుడు నిన్ను అదే విధంగా వాడుకోబోతున్నాడు. భూమి మీద ఏ టాలెంట్ లేదు, బట్ సూపర్నాచురల్ పవర్ తోటి నువ్వు ఎక్స్టర్నల్ ఫోర్స్ తోటి నువ్వు ముందుకు నడిపించబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎవరో నీకు అర్థం కావాలి, నువ్వు ఎవరో నీకు అర్థం కావాలి. క్రీస్తు బ్లడ్ చేత నువ్వు హై పొజిషన్లో ఉన్న వ్యక్తివి. ఆశీర్వాదానికి పాత్రుడుగా ఉండుటకు నువ్వు పిలువబడ్డావు. ద్వితీయోపదేశ కాండం 1:14 నీకు మాత్రమే చెందినవి. ఆమేన్. హల్లెలూయా. రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనాంగంగా దేవుడు నిన్ను ఈ భూమి మీద నిలబెట్టాడు గనుక నీలోంచి ఆయన యొక్క రిలేషన్ బయటికి విడుదలై అసాధ్యాన్ని సింపుల్గా నువ్వు సాధ్యం చేయగలవు. ఆమేన్. ఏది బంధించి ఉంచలేదు. అందుకనే చేపకు అధికారం లేకుండా పోయింది, వెంటనే వామిట్ చేసింది, వెంటనే యోనాన్ని బయట వదిలేసింది. సేమ్ ఈరోజు నువ్వు పావర్టీతో ఉన్నావు, మెంటల్ టెన్షన్తో ఉన్నావు, లేదా నీ యొక్క కెరీర్ ఎంతో జీరోగా ఉన్నది, అయితే ఒకటి గుర్తుపెట్టుకో, అది మింగడానికి దేవునికి అధికారం ఇవ్వలేదు. అది ఎప్పటికైనా అందులోంచి బయటకు విడిపించబడడానికి దేవునికి అధికారాన్ని అనుగ్రహించినాడు. ఆమేన్. అది ఎప్పటికైనా నువ్వు అందులోంచి బయటకు దూసుకొని ముందుకు రావాల్సిందే. దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి నీ లైఫ్లో గొప్ప అద్భుతాలే జరుగుతాయి. అందుకనే ఆయన యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క నిత్య నిబంధనతోటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఆయన త్రోన్ దగ్గరకు వెళ్ళినా ఆయన బ్లడ్ ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుని నీ లైఫ్లో కావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు విడుదల చేయగలడు. నీ లైఫ్లో ఏది కాదు కొదువు అని ఉన్నప్పటికీ ఆయన నిత్య నిబంధనలో ఒకటే ఉన్నావు. నువ్వు అన్నీ దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు, భూమి మీద అనేకులకు దీవెనకరంగా ఉన్నావు. నువ్వు శాటన్ని ఓడించినావు తప్ప నీ లైఫ్లో పనికిరాంది ఏది ఉండదని దేవుడు తన యొక్క రికార్డులో రికార్డ్ చేసి పెట్టాడు గనక అదే నీ లైఫ్ రియల్. నీ లైఫ్ అన్నది రియల్ అదేంటంటే ఈ భూమి మీద నువ్వు విక్టోరియస్ లైఫ్ని లీడ్ చేయబోతున్నావు. పాములను తేళ్లను వాటిని ఎత్తిపట్టే అధికారాన్ని దేవుడికి అనుగ్రహించాడంటే ఆయన పవర్ అన్నది, ఆయన బాహుబలం అన్నది నీ విషయంలో ఎంతో భయంకరంగా చాచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మనిషే అనేక జనాంగాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఒక్క మనిషే మోషే ఒక్కడే అంతమందిని బయటికి తీసుకొచ్చాడు. అంటే దేవుడిచ్చిన ఒక్క మాటతోటి మోషే అంతమంది మనుషుల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఈరోజు నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నువ్వు ఒక్కడే ఉన్నావు.
నీ ద్వారా దేవుడు తన యొక్క బాహుబలాన్ని నీకు అనుగ్రహించి ఈ భూమి మీద సంథింగ్ ఏదో సూపర్ న్యాచురల్ డోర్స్ నీ కొరకు ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్తలు ఈ విధంగా ఉన్నది. 6వ అధ్యాయంలో హెరోదియ కూతురు డాన్స్ చేసినప్పుడు ఏదో గిఫ్ట్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు హెరోదు. అయితే ఒకటే అడిగారు వాళ్ళు, ఏముందంటే యోహాన్ యొక్క తలను అడిగారు. వాళ్ళు బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ తలను అడిగారు. అక్కడ వాళ్ళు అడిగినట్లు ఇక్కడ జరిగింది. మనిషికి యానిమల్ది బ్లడ్ షెడ్డింగ్ అన్నది యోహాన్ తోటి ఎండ్ అయిపోయింది. న్యూ నిబంధన స్టార్ట్ అయింది, కొత్త నిబంధన స్టార్ట్ అయింది. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో న్యూ నిబంధన అన్నది ఓపెన్ అయింది కనుక ఎవ్రీథింగ్ న్యూగా చేంజ్ అయిపోయింది. ఆమేన్. ఈరోజు నీ లైఫ్లో దేవుడు నీ లైఫ్లో వచ్చాడు కనుక నీ లైఫ్ అంతా న్యూగా చేంజ్ కాబోతుంది. న్యూ డోర్స్ నీ కొరకు ఓపెన్ కాబోతున్నాయి. న్యూ అద్భుతాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఆయన బాహుబలం నీ కొరకు బలంగా చాచబడి ఉన్నది. అసాధారణమైన సిచ్యువేషన్లో దేవుడు నీ కొరకు కదిలించబడి గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా ఎక్కడున్నా ఈరోజు నీతో ఒకటే చెప్తున్నా, నీ కొరకు న్యూ స్టోరీ దేవుడు రాయబోతున్నాడు. ఆమేన్. దేవుడు చేసే శక్తి అన్నది నీకు అర్థమైనప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలను పొందుకోగలవు. ఎప్పుడు నిత్యము ఆయన కొరకు నువ్వు వేగిరపడ్డప్పుడు ఆయన నీ కొరకు చేసేటువంటి ప్రతి ఒక్క అద్భుతం అన్నది నీ లైఫ్లో సూపర్ న్యాచురల్గా ఓపెన్ కాగలవు. అసాధ్యమైనది మోషేకి కానీ దేవుడిచ్చినటువంటి పవర్ తోటి అన్నీ సాధ్యం చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు నీ లైఫ్లో అసాధ్యంగా ఉండొచ్చు, కానీ ఒక్క వర్డ్ రిలీజ్ చేస్తున్నా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దాంట్లోంచి నువ్వు ఈజీగా బయటికి రాగలవు. నువ్వు చేయలేను అంటున్నావు, కానీ నువ్వే చెయ్యగలవని ఈరోజు నేను నీతో ప్రామిస్ చేస్తున్నా. హల్లెలూయా. ఎందుకంటే గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు గొప్పవాడు. నీ కొరకే ఉన్నాడు ఆయన, నీ కొరకే భూమి మీదకి వచ్చాడు, నీ కొరకే ఆయన సమస్తాన్ని చేసి ముగించి రిజరెక్ట్ అయి పైకి వెళ్ళాడు. సేమ్ ఇప్పుడు నీ కొరకే మళ్ళీ తిరిగి రావడానికి ఇష్టపడుతున్నాడు. కనుక చర్చ్, మీరందరూ ఫెయిత్ తోటి, విశ్వాసం తోటి, న్యూ డోర్స్ తోటి ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే గొప్ప అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. కమ్యూనియన్ ఉన్నది, రొట్టె ద్రాక్షారసం ఉన్నది. కమ్యూనియన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనం లోపల ఈ విధంగా అనుకోవాలి, ప్రభువా దీన్ని తీసుకుంటున్నప్పుడల్లా నేను ఒక స్టెప్ ముందుకు జరుగుతున్నా, తీసుకుంటున్నప్పుడల్లా నా లైఫ్లో కొత్త అద్భుతాలు జరగబోతున్నాయి, నేను దీన్ని తీసుకుంటున్నప్పుడల్లా నా కొరకు న్యూ చరిత్రను రాయబోతున్నావు. ఆమేన్. తీసుకున్న వెంటనే నీ మైండ్లో, నీ స్పిరిట్లో, నీ ఫ్యూచర్లో గొప్ప అద్భుతాలు జరుగుట నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. అదే దేవుడు నీకు దేవునికి నీకు అనుగ్రహించినటువంటి నిత్య నిబంధన, న్యూ కవెనెంట్ ఆయన. అది గుర్తు చేసుకున్నప్పుడల్లా నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. కనుక నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా నీకు ఒకటే చెప్తున్నా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన బ్లడ్ లైన్ అన్నది నీకు ప్రొటెక్షన్గా ఉన్నది. కనుక నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా దాని నుంచి బయటికి విడిపించబడతావు తప్ప నువ్వెన్నడూ వెనక్కి వెళ్ళవు. ఆయనను ఏర్పాటు చేసుకున్నది ఈ భూమి మీద నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉంచడానికే తప్ప మరేదీ కాదు. తండ్రి, యేసు నామములో ఈ యొక్క ప్రదేశంలో నీ యొక్క మహిమను విడుదల చేస్తున్నా, బిడ్డలందరినీ దీవిస్తున్నా, దేవుని యొక్క అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నా. తండ్రి, బిడ్డలు ఏ పొజిషన్లో ఉన్నా దేవుని యొక్క హెవెన్ ఓపెన్ అయ్యి బిడ్డల కొరకు వెంటనే అద్భుతం కలిగేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. వీళ్ళ శరీరంలో ఉన్న సిక్నెస్ని యేసు నామములో కమాండ్ చేస్తున్నా. బీపీని, షుగర్ని, థైరాయిడ్ని, కిడ్నీలో స్టోన్స్ని దేవుని యొక్క నామంలో ఇప్పుడే వెళ్ళిపోయేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. కణుతులను కరిగిపోయేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. క్యాన్సర్ని శపిస్తున్నా. హెచ్ఐవి ఎయిడ్స్ని యేసు నామంలో ఇప్పుడే నేను నాశనం చేస్తున్నా. తండ్రి, నీకు స్తోత్రాలు. బిడ్డలు ఇప్పుడే నువ్వు తాకినావు, స్వస్థపరిచినావు. ఈ యొక్క ప్లేస్లో నీ యొక్క అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నావు. నీకు స్తోత్రాలు. ఎవరైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్గా ఉన్నారో యేసు నామంలో ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని ఇప్పుడే వెళ్ళిపోమ్మని కమాండ్ చేస్తున్నా. నీ యొక్క ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని బిడ్డల యొక్క జీవితంలో ఇప్పుడే విడుదల చేస్తున్నా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. పిల్లలు ఎవరైతే లేకుండా ఉన్నారో ఇప్పుడే దేవుని యొక్క మాటని రిలీజ్ చేస్తున్నా. నువ్వు గర్భం ధరిస్తున్నావు. యేసు నామములో నీ యొక్క గర్భం తెరవబడుతుంది. దేవుని యొక్క మహిమ ఇప్పుడే విడుదలవుతుంది. తండ్రి, నీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ దీవిస్తున్నావు.
ఆశీర్వదిస్తున్నావు. నువ్వు దరిద్రుడైనావు, మా కొరకు ధనవంతుడుగా మేము మార్చబడటానికి నీ యొక్క దరిద్రత అన్నది బిడ్డల యొక్క లైఫ్ లో ఇప్పుడే గ్రేట్ బ్లెస్సింగ్ ని రిలీజ్ చేసేటట్లు హెవెన్ డోర్స్ ని ఓపెన్ చేస్తున్నా. పిల్లలు ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో, వీళ్ళ పిల్లలు ఫారెన్ లో ఉంటే వాళ్ళ స్టడీస్ ని, వాళ్ళ యొక్క ప్రమోషన్స్ ని, జాబ్స్ ని యేసు నామములో బ్లెస్ చేస్తున్నా. బిడ్డల యొక్క ప్రమోషన్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నా తండ్రి, నీకే మహిమ. బిడ్డలు ఎక్కడ చేయి పెట్టుకున్నా, వాళ్ళ శరీరంలో ఎక్కడ అనారోగ్యంగా ఉన్నా ఇప్పుడే మాట్లాడుతున్నా యేసు నామములో. ఆ ప్లేస్ లోనికి దేవుని యొక్క శక్తిని రిలీజ్ చేస్తున్నా. ఆ యొక్క నాయన ఎక్కడైతే బాగాలేదో ఆ ప్లేస్ ఇప్పుడే నేను తాకుతున్నా. దేవుని యొక్క స్వస్థత విడుదలవుతుంది. ఇప్పుడే నువ్వు బాగుపరచబడుతున్నావు, స్వస్థత అనుగ్రహించబడుతుంది. ఎవరైతే నా తండ్రి లైవ్ చూస్తున్నారో, హాస్పిటల్స్ లో ఎవరైతే ఉన్నారో, ఇంకా నడవలేకుండా ఎవరైతే ఉన్నారో, ఆ ప్లేస్ లోనికి ఇప్పుడే దేవుని యొక్క హ్యాండ్ ని రిలీజ్ చేస్తున్నా. నీ యొక్క బాహుబలాన్ని చాచుతున్నా, దేవుని యొక్క మహిమను విడుదల చేస్తున్నా. ప్రభు బిడ్డను తాకినావు, స్వస్థపరిచినావు. నడవలేని వారి మీదకి ఇప్పుడే దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తున్నా. ఇప్పుడే లేచి నడిచేటట్లు మీ యొక్క శక్తిని కుమ్మరిస్తున్నా తండ్రి, నీకే మహిమ. ఈ యొక్క స్థలంలో నువ్వు సంచరిస్తున్నావు, నువ్వు మూవ్ అవుతున్నావు, ఈ యొక్క అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నావు. బిడ్డలందరి మీదకి సూపర్ నెచురల్ రిలీజ్ చేస్తున్నావు ప్రభు. ఇయర్, ఐ, థ్రోట్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో యేసు నామములో ఇప్పుడే వాళ్ళని తాకుతున్నా, స్వస్థతను రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడే వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు, బాగు చేయబడుతున్నారు. ఇప్పుడే వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. ఎవరైతే ఫెయిల్ అయిపోయినారో నీ కొరకు దేవుడు న్యూ డోర్స్ ని ఓపెన్ చేస్తున్నాడు. ఎవరైతే ప్రమోషన్ రాలేదో దేవుడు మళ్ళీ నీ కొరకు సెకండ్ ఛాన్స్ ని అనుగ్రహిస్తున్నాడు. ప్రభువానికి స్తోత్రాలు. బిడ్డలందరినీ బ్లెస్ చేస్తున్నావు, దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు. ద్వితీయోపదేశకాండం 20:14 ఆ ప్రామిస్లు అన్నిటినీ బిడ్డలందరి మీదకి రిలీజ్ చేస్తున్నావు ప్రభువా. నువ్వు బిడ్డలందరినీ దీవించినావు, ఆశీర్వదించినావు. మీ యొక్క మహిమన్నది బిడ్డలకు అనుగ్రహించినావు. మోషేకి ఇచ్చినటువంటి నీ యొక్క మహిమను బిడ్డలందరి మీదకి నేను రిలీజ్ చేస్తున్నా. వీళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నా వెంటనే నీ యొక్క నూతన నిబంధన, నిత్య నిబంధన రిలీజ్ అయి వీళ్ళు ఆ ప్రదేశం నుంచి బయటకు వచ్చేటట్లు మీ యొక్క పవర్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నా ప్రభువా. మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రేయర్ నువ్వు వింటున్నావు, నీ యొక్క హెవెన్ గేట్స్ ఓపెన్ చేసినావు. వీళ్ళందరి మీద ఆశీర్వాదాలు కుమ్మరించినావు. నీకే స్తోత్రాలు. లైఫ్ చేసే వాళ్ళని కూడా బ్లెస్ చేస్తున్నా తండ్రి. వీళ్ళ యొక్క లైఫ్ లో గొప్ప అద్భుతాలు చేయబోతున్నావు. వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ యొక్క అద్భుతాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళేటట్లు నేను డోర్స్ ని ఓపెన్ చేస్తున్నా తండ్రి. నీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ యొక్క ప్రేయర్ అనేది బిడ్డలకు గొప్ప బ్లెస్సింగ్ ని రిలీజ్ చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.